రాజకీయ పార్టీలో ఎప్పుడు ఏ నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా తెలియదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి నడవబోతున్నాయి. మొన్నటి వరకు ప్రచారం జరిగింది, కానీ ఆ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నిజంగా ఎన్డీఏతో కలిసి వైసీపీ ముందుకు వెళ్తుందా లేదా అనేది ఒక అధికారిక క్లారిటీ అయితే రాలేదు. అయితే తాజాగా ఒక పక్క వర్షాలు వరదలు కారణంగా రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోయినాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీతో వైసీ బీజేపీ నేతలు జరిపిన ఒక వర్చువల్ మీటింగ్లో సోము వీర్రాజు గారు కొన్ని విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. అయితే తాజాగా ఇవి ఇప్పుడు సంచలనంగా మారినాయి. అయితే ఆ విమర్శల్లో భాగంగా సోము వీర్రాజు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు, అంటే జగన్ గారి తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో వరద నివారణ సమస్యలను నష్టాలను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అనేది ప్రధానంగా ఆయన చేసిన విమర్శ. కనీసం తక్షణ పరిహారం కూడా ఇవ్వలేదు అని చెప్పుకురావడం, అలాగే సాక్షాత్తు ప్రధాన నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరూ పిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రితో వరదల గురించి చర్చించారు, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అనేది సోము వీర్రాజు గారు చేసిన ఒక ప్రధానమైన ఒక కామెంట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి మోడీ అమిత్ షా గారు ఈ వరదల మీద చర్చించిన ఎందుకు స్పందించలేదు, ఎందుకు లైట్ తీసుకున్నారు అనేది స్వయంగా ఆయన నోటి నుంచి వచ్చే కామెంట్. అంటే భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి బీజేపీ 4 బృందాలుగా ఆ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించి ఒక అంచనా అయితే వేశారు. ఈ బృందంలో జాతీయ బీజేపీ కార్యదర్శి దగ్బాటి పురంధేశ్వర్ గారు అలాగే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు వీళ్ళందరూ ఉండడం, అంటే వాళ్ళు తిరిగి అంచనా వేశారు అనేది చెప్పుకునే నేపథ్యంలో అధికారంలో ఉన్న వైసీపీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, పట్టించుకోలేదు రైతుల్ని అని చెప్పుకోవడం ఒక రాజకీయ విమర్శగా చూడాలా? లేదు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా పిలిచిన మాట్లాడిన చర్చించిన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు లైట్ తీసుకున్నారు అన్నట్టుగా ఆయన ఆరోపించారు అనేది కూడా ఇక్కడ తెలియాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అదే కనుక నిజమైతే భారతీయ జనతా పార్టీ పిలుపును కానీ లేదంటే భారతీయ జనతా పార్టీ ఆదేశాలను కానీ పెద్దగా లెక్క చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ డబుల్ గేమ్ ఆడుతున్నది బీజేపీయా వైసీపీయా అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తం మీద సోము వీర్రాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.